దేవునికే మహిమ కలుగును గాక. బైబిల్ వద్దుగాని కార్యక్రమమును వీక్షించడానికి సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా నిండు హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మరొక్కసారి మీ వద్దకు తీసుకురావడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికే మహిమ ఘనత కలుగును గాక. దేవుని యొక్క వాక్య భాగంలో ఒక వాక్యము చదువుకుని ఈ యొక్క లేఖన భాగాన్ని మనం వివరించుకుని ఉందాం. మీ యొద్ద బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21-25 చదువుకుంటాక మనం సిద్ధపడదాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఈ కొరింథీయులు రాసిన యొక్క పత్రిక క్రీస్తు శకం 55వ సంవత్సరంలో రచించబడిందని చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆ కొరింథీయులో ఉన్న యూదులందరూ కూడా యేసు ప్రభు వారంటే కేవలం ఒక ఆటంకంగానే చూస్తున్నారు, అనగా ఆయన ఒక మనుషుడిగానే చూస్తున్నారు. ఆయన ఏ మాత్రము దైవ స్వభావం లేనివాడు, దేవుడు కాడని చూస్తూ ఉన్నారు. అయితే రోమీయులందరూ కూడా యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారిని కేవలం ఒక వేర్రివారుగా చూస్తున్నారు. సిలువ వేయబడిన విధానం బట్టి, సిలువ అనేది అక్కడ అవమానం కనుక, అవమాన కార్యక్రమం కనుక, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ఉన్నారు కనుక, వారి యొక్క అధికారంలో సిలువేయబడి ఉన్నారు కనుక, అక్కడ ఉన్న వారందరూ యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారిని కేవలం ఒక అవమానముగాను వెర్రితనముగాను చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువును నమ్ముకోవటం వెర్రితనం అని అంటున్నారు, యేసు ప్రభు వద్దకు రావటం వెర్రితనం అని అంటున్నారు. కనుకనే అపొస్తలైన పౌలు అక్కడ ఉన్న మనుషుల యొక్క ఆలోచన అనుగుణంగా, అనగా సంఘము లోపల సంఘం వెలుపట ఉన్న మనుషుల ఆలోచన అనుగుణంగా అక్కడ వివరణ ఇవ్వటం పత్రికలలో చూడవచ్చు. ఆ లేఖన భాగాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఈ మాటల అనుగుణంగా ఒక చక్కటి సందేశాన్ని మీ ముందుంచడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. యేసు యూదులకు ఆటంకము, గ్రీసు దేశస్థులకు వెర్రితనము, మరి నీకు అన్న ఒక చక్కటి అంశాన్ని మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మనం యూదుల గురించి కొన్ని విషయాలు ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. యూదులు అనబడిన వారు ఇస్రాయేలీలో 12 మంది గోత్రికులలో ఒకరు. వీరు ఈ ఇస్రాయేలీ గోత్రం అంతా కూడా దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినట్లుగా అబ్రహాము సంతానమై ఉన్నారు. ఈ యూదుల యొక్క చరిత్రను, ఇస్రాయేల్ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే ప్రపంచ వంశావళులన్నిటిలో ఒక అత్యున్నతమైన స్థానము దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. వారి వంశము, వారి విధానము, వారికి ఇచ్చిన ప్రత్యేకత మరి ఈ ప్రపంచంలో మరి ఎవరికి ఇవ్వలేదు. అంతటి గొప్ప శ్రేష్టత యూదులందరికీ ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ ఇస్రాయేలులను ఐగుప్తు నుండి కానానుకు నడిపించే ఒక గొప్ప ప్రయాణం మనం పాత నిబంధన గ్రంథంలో చూడవచ్చు. ఆ నడిపిస్తూ ఉన్న ప్రయాణంలో దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలను, అనగా నేను ఎలా నా పిల్లలు ఉండాలని ఆశిస్తున్నానో అలా ఈ విధంగా ఉండండి అని చెప్పి ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. అంతటి గొప్ప ధర్మశాస్త్రం వారు కలిగి ఉన్నారు, గొప్ప ధర్మశాస్త్ర విధానాలు వారు కలిగి ఉన్నారు. మోషే ద్వారా ఆ ధర్మశాస్త్రం వారికి అనుగ్రహించబడి ఉన్నది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం కలిగి ఉన్న, వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం చదువుచూ ఉన్న, వారు ఎంత మాత్రము ప్రవర్తన రీతిగా దేవుని ధర్మశాస్త్రం అనుసరించే వారు ఎంత మాత్రము లేకపోయారు. కనుకనే వారిలో చాలా మంది ఆ ప్రయాణంలో రాలిపోవటం, ఆ ప్రయాణంలో మధ్యలో చనిపోవటం, ఆ ప్రయాణంలో మధ్యలో ఎన్నో ఇబ్బందులు పడటం,
వారు వెళ్లాల్సిన గమ్యస్థానం చాలా మంది చేరుకోకపోవటం మనం చూడవచ్చు. యూదులందరూ కూడా వారి యొక్క ఆత్మీయ విషయాల్లో ఎదుగుచు అద్భుతాలు, సూచక్రియలు, గొప్ప సంగతులు చూడాలని ఆశిస్తూ ఉండేవారు. అనగా మోషే చేసిన అద్భుతాలు వారికి ఎంతోగానో ఒక చక్కటి ప్రేరేపణ అనుగ్రహించేవి. ఏలియా, ఎలీషా ఇలాంటి వారందరూ చేసే అద్భుతాలన్నీ కూడా వారు ఎంతో ఆసక్తిగా ఉండేవారు. అలా చక్కటి అద్భుతాలంటే వారు ఎంతో ఇష్టపడుతూ, వారికి ఎంతో భయపడుతూ ఉండేవారు. కనుకనే ఈ యొక్క యూదులందరూ కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు వారికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, నేను దేవాతి దేవుణ్ణి అని తెలియచేసినప్పుడు కానీ వారు ఎంత మాత్రము యేసుక్రీస్తు వారును అంగీకరించిన వారుగా ఉన్నారు. అందుకే యోహాను భక్తుడు యోహాను సువార్తలో ఒక మాట తెలియజేస్తున్నాడు, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించను కానీ ఆ చీకటి దానిని గ్రహింపకుండెను. ఈ యేసుక్రీస్తు వారు తన స్వకీయుల యొద్దకు వెళ్ళినప్పుడు వారు ఆయనను గుర్తించిన వారుగా, గమనించిన వారుగా, ఏమాత్రము ఆయనను హత్తుకున్న వారుగా లేకపోయారు. కనుకనే యూదుల మధ్య, అనగా యూదులలో చాలా మంది మధ్య యేసుక్రీస్తు వారి మధ్య ఎంతో విభిన్నత ఉండేది. యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు వారికి దగ్గర అవటానికి, తెలియచేయటానికి, ప్రత్యక్షపరచుకుంటానికి ఇష్టపడేవాడు కానీ వారు ఎంత మాత్రము ఇష్టపడేవారు కాదు. అందుకే అపొస్తలైన పౌలులో చెప్తున్నాడు, యూదులు మోషేకు ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రము చదువుతున్నప్పుడు వారి యొక్క హృదయములపై ముసుగు ఉన్నది అని. వారి హృదయం మీద ముసుగు ఉండటం వల్ల వారు ఆ ధర్మశాస్త్రాన్ని గుర్తించని వారుగా, గ్రహించని వారుగా ఉన్నారని కొరింథీయులు రాసిన 2:12-18 భాగాల్లో రచించి ఉన్నాడు. ఆ యూదుల్లో కొంతమంది గుంపులు కూడా ఉండేవి. వారిలో పరిసయులని, సర్దుకైలని, యబూసీయులని, జెలూసీయులని ఇలాంటి వివిధమైన సెక్ట్స్ అక్కడ ఉండేవి, వివిధమైన గుంపులు అక్కడ ఉండేవి. ఆ గుంపులు వారి ఆచార వ్యవహారాల్లో కొనసాగేవారు. అందరూ ధర్మశాస్త్రం చదివేవారు, అందరికీ ధర్మశాస్త్రం తెలుసు, కానీ ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రం పాటించిన వారుగా ఉన్నారు. కనుకనే దేవుడు అలాంటి పరిస్థితిలో వారు ఉన్నారని చెప్పి నేరుగా దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకోవాలని యేసుక్రీస్తు వారిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆ వాక్యము శరీరమును ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించను అని యోహాను చెప్పినట్లుగా ఆ వాక్యము, ఆ ధర్మశాస్త్రము, ఆ దేవుని మాట శరీరాన్ని ధరించుకుని వారి యొక్క గుడ్డి ఆలోచనలను, వారి అర్థం చేసుకుని విధానములను గుర్తించి వారికి ప్రత్యక్షపరుచుకోవాలని నరరూపుడిగా ఈ లోకంలోకి వచ్చి వారికి తెలియచేసిన, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చానని తెలియజేసిన వారు యేసుక్రీస్తు వారిని ఎంత మాత్రము కూడా ఒప్పుకునేవారు కారు. పైగా వారు అడిగేవారు, నువ్వు దేవుడు అయితే ఒక సూచక్రియలు మాకు చేయి, కొన్ని సూచక్రియలు మాకు చేయని వారు ఎన్నోసార్లు యేసయ్యని ఇబ్బంది పెట్టడం చూడవచ్చు. యేసుక్రీస్తు వారిని సూచక్రియలు అడగటం అనేది మనకు మత్తయి సువార్త 16:16 కనబడుతుంది. అప్పుడు పరిసయ్యులు సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తనకు చూపిమని ఆయనను అడగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా, మీరు ఆకాశం వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలమున సూచనలను వివేచింపలేరు, వ్యభిచారులైన చెడతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు. అయితే యోనా గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ అయిన వారికి అనుగ్రహించబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. యేసుక్రీస్తు వారి దగ్గరకు ఎన్నోసార్లు ఈ విధంగా సూచక్రియలు చేయి, మేము చూస్తాం, అప్పుడే నిన్ను నమ్ముతామని చెప్పేవారు. కానీ యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటంటే ఆయన కంటిని అబ్బురపరిచే సూచక్రియలు చేసి వారిని నమ్మించడం కాదు, కానీ వారి హృదయాన్ని అబ్బురపరిచేవి, వారి మనసును అబ్బురపరిచేవి కార్యాలు ఆయన చేయాలని అనుకుంటున్నాడు. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒక గదిలో ఉన్న సమయమున ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆయన ఎదుట ఉంచినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. అక్కడే ఉన్న ప్రధాన యాజకులు, అక్కడే ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులను కొందరు ఆ మాటను బట్టి వారందరూ కూడా అభ్యంతరపడి, వారందరూ కూడా యేసుక్రీస్తు వారిపై ఎన్నో సణుగుళ్ళు కలిగి ఉన్నారు. పాపమును క్షమించే అధికారం ఇతనికి ఎవరు ఇచ్చారు అని చెప్పి యేసుక్రీస్తు వారి మీద అనేకమైన సణుగుళ్ళు కలిగి ఉన్నారు.
అయితే యేసుక్రీస్తు వారు ఆ ఆలోచనలు ఎరిగిన వాడై వారితో మాట్లాడుతూ ఒకే ఒక ప్రశ్న వారు ముందుంచారు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరులారా? నీ పాపములు క్షమించబడ్డాయి అని అనుట సులువ, నీవు స్వస్థత పొందుకో అని అనటం సులువ, ఏది సులువు అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. వెను వెంటనే వారికి జవాబు ఏ విధంగా ఇచ్చాడంటే, మాటలతో కాక చేతలతో ఆ పక్షవాయువు కలిగిన వాడి వైపు చూచి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి కనుకనే నీవు స్వస్థత పొందుకుని లేచి నీ పరుపుని ఎత్తుకుని వెళ్ళు అని చెప్పాడు. దాని అర్థం ఏంటనంటే, కేవలం క్షమాపణ అనుగ్రహించడం దేవుడికి మాత్రమే కలిగి ఉన్నదని ఎరిగిన ఈ పరిసయ్యులు ఆ క్షమించబడిన తర్వాతే స్వస్థత పొందుతారు అని తెలుసుకున్న ఈ ధర్మశాస్త్రోపదేశకులందరూ కూడా, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అక్కడున్న పక్షవాయువు కలిగిన వ్యక్తితో మాట్లాడిన వెంటనే లేచి నిలబడి నడిచాడో, అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారికి తెలుసు, కేవలం దేవుడు ఒక్కనికే క్షమించే అధికారం ఉందని, దేవుని ఒక్కనికే క్షమాపణ అనంతరం స్వస్థపరిచే అధికారం ఉందని. ఆ కార్యం చేసిన వెంటనే అందులో చాలా మంది ఇంకను గుర్తించలేదు. ఈ మాట మనకు లూకా సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఇంతవరకు మనం తెలుసుకున్నదంతా కూడా యూదుల యొక్క ఆలోచనలు, యూదుల యొక్క విధానములు, యూదుల యొక్క తలంపులు, యేసుక్రీస్తు వారి గురించిన తలంపులు. కనుకనే ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారు తనంతట తాను బయలుపరుచుకున్న, రక్షించడానికి వచ్చానని చెప్పిన ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారు ఆయనంతట ఆయన తెలియజేసుకున్న, యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించలేదు. యేసుక్రీస్తు వారిని వారి సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. కానీ ఆయనను ఆటంకంగా ఉంచుకున్నారు. యూదులకు ఎంతో ఆటంకంగా ఉన్నాడని వారందరూ ఎరిగి యేసయ్యను చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ దేవుని యొక్క సమయం రానందున వారి ప్రయత్నాలన్నీ విఫలం చెందినట్లు మనం సువార్తలన్నింటిలో చూడవచ్చు. ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారు వీరిని వేషధారులని అనేక మంది దగ్గర బయటపెట్టేవారు. మీరు దయచేసి వారు చెప్తున్న బోధలు మీరు వినండి, వారు చెప్తున్న బోధ ప్రకారం మీరు చేయండి, కానీ వారి వలే ఉండకండి. ఎన్నోసార్లు అక్కడ తన శిష్యులకు, అక్కడ ఉన్న వారందరికీ తెలియజేసినట్లు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే కానీ, మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనే కానీ మనం చూడవచ్చు. ముఖ్యంగా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వేషధారులైన ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులను గురించి ఎంతో యేసయ్య చెప్పటం మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు వారు అర్థం చేసుకునేవారు కారు. యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించేవారు కారు. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసిన, యేసుక్రీస్తు వారు వారి ఎడల ప్రేమ కలిగి ఉన్న వారు ఎంత మాత్రమూ ఇష్టపడేవారు కారు. కానీ వారు యేసుక్రీస్తు వారిని ఒక ఆటంకంగా చూచేవారు. యేసుక్రీస్తు వారిని ఒక ఆటంకంగా చూచి ఏదో విధంగా ఇతను అడ్డు తొలగించుకోవాలనే ఆలోచన కలిగి ఆయనను అన్యాయంగా పట్టుకోవటం, ఆయనను అన్యాయంగా ఆయనపై అభాండాలు వేయటం, అన్యాయంగా ఆయన మీద నిందలు వేయటం, అన్యాయంగా ఆయనను సిలువేయండి అని కోరటం మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో చూడవచ్చు. యేసుక్రీస్తు వారు వారికి ఆటంకంగా ఉన్నారని తెలిసి వారిని ఏదో విధంగా ఆయనను చంపాలని ప్రయత్నించి ఆ కార్యం చేశారు. కానీ దేవుడు తనంతట తాను చనిపోవాలని వచ్చాడు కాబట్టి వారు ఏదైనా చేయగలిగారు. కానీ వారు చేయాలనుకున్నది మాత్రం వారు, మేము చేయగలుగుతాం కాబట్టే ఈ యేసుక్రీస్తు వారిని చంపామని అనుకునేటానికై వారికి ఏమాత్రము అతిశయాస్పదము లేకుండా యేసుక్రీస్తు వారు చేశారు. ఇలా యేసుక్రీస్తు వారిని అన్యాయంగా పట్టుకోవటం, యేసుక్రీస్తు వారిని అన్యాయంగా ఆయన పేద అభాండాలు వేయటం, అన్యాయంగా ఆయన సిలువుకు అప్పగించడం మనం సువార్తలన్నింటిలో చూడవచ్చు. ఆ సమయంలో సిలువు మీద వేలాడుతున్న యేసయ్యను చూచి, నీవు దేవుని కుమారుడు అయితే ఇప్పుడే నిజంగా దిగిరా, ఆ సిలువు నుండి దిగిరా. అప్పుడు ఆ సూచక్రియ మేము చూచి నిజంగా నువ్వు దేవుడని నమ్ముతావని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఆ కార్యాన్ని చేయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం వేరు, వీరి తలంపులు వేరు. వీరంతా కూడా కేవలం సూచక్రియలనంటే కంటికి అబ్బురపరిచేవిగా ఉండాలని ఆశిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సూచక్రియ ఏంటో తెలుసా నా సహోదరి సహోదరుడా? ఆయన సూచక్రియ అంతా కూడా ఒక వ్యక్తి గురించి, పాపములో పడిపోయిన వ్యక్తి గురించి, ఇబ్బందుల్లో పడిపోయిన వ్యక్తి గురించి, పాపములో నలిగిపోతున్న వ్యక్తి గురించి, పాపము ద్వారా నరకానికి వెళ్ళిపోతున్న వ్యక్తి గురించి, మరణించడం, తగ్గించుకోవటం, హింసించబడటం, ఇబ్బంది పడటము, అది గొప్ప సూచక్రియ అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు.
కానీ యేసుక్రీస్తు వారు ఆ సిలువలో దిగి రావటం గొప్ప అని అనుకుని యూదులు భావిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో దిగి రావటం గొప్ప కాదు, కానీ సిలువను అనుభవించడం గొప్ప, భరించడం గొప్ప అని యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారు. ఇలా యేసుక్రీస్తు వారు యూదులకు ఎంతో ఆటంకంగా ఉండేవారు. అందుకే అపోస్తలైన పౌలు అంటున్నాడు, తెలియజేస్తున్నాడు, యూదులందరూ కూడా సూచక్రియలు వెతుకుతూ ఉన్నారు. అన్నింటిలో వెతుకులాటంతా కూడా సూచక్రియలుగా ఉన్నాయి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1:22 యూదులు సూచక్రియలు అడుగుచున్నారు. వారికి ఆ సూచక్రియలు ఎవరు చేస్తే వారే గొప్ప, వారే దేవుడని వారు నమ్ముచూ ఉన్నారు అని అపొస్తలైన పౌలు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు యూదుల గురించిన విషయాలు మనం తెలుసుకున్నాం. యూదులందరూ యేసయ్యను ఇబ్బంది పెట్టడం, యూదులందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే మాటను అర్థం చేసుకోకుండా, ఆయన చెప్పే రక్షణ గురించి వినకుండా, ఆయన దగ్గర సూచక్రియలు అడగటం, అలాగే యేసుక్రీస్తు వారిని ఎన్నోసార్లు మార్పులేని మీకు ఎన్ని సూచక్రియలే చేసినా ఏమిటి లాభం అని చెప్పడం, మనం ఈ మాటను మనం చూడవచ్చు. యూదులకు ఎన్నోసార్లు ఆయనను బోధించిన వారు ఏమాత్రం మారని వారుగా ఉన్నారు. కానీ వారు యేసయ్య దగ్గరే వారు వెతుకులాటంతా కూడా సూచక్రియలు, కంటిని అబ్బురపరిచేవి, కంటిని ఆశ్చర్యం చేసేవి, కంటికి ఎంతో ఆశ్చర్యం కలిగించేవి వారు ఎంతో ఇష్టపడేవారు. కనుకనే చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళలో, యూదుల్లో చాలా మంది మ్యాజిక్స్ చేసేవారు, మంత్రగాళ్ళు ఎక్కువగా ఉండినట్లు మనం అపోస్తల కార్యంలో చూడవచ్చు. ఇదంతా తెలియచేయడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి వారికి ఆటంకం అవటానికి గల కారణం ఏంటనగా, వారు యేసుక్రీస్తు వారి దగ్గర కేవలం కంటిని అభ్యపరిచే, శరీరాన్ని సంతోషపరిచే కార్యాలు వారు వెతుకుతూ వచ్చారు. అందుకే వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పే మాటలు కాదు, నువ్వు చెప్పే సంగతులు కాదు, ఏదైనా అద్భుతం చేసి చూపించు, సూచక్రియ చేసి చూపించు, ఏదైనా గొప్ప కార్యం చేసి చూపించు అని మా కంటికి ఆశ్చర్యంగా ఉండాలి, అది మా కంటికి ఆశ్చర్యంగా ఉండాలి, అది మా కంటిని అబ్బురపరిచే విధంగా ఉండాలి అని చెప్పి యేసయ్యను అనేక సార్లు శోధించడం మనం మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో చూడవచ్చు. యేసుక్రీస్తు వారు అనేక సార్లు వారిని ఖండించడం, అది సరైన ఆలోచన కాదు అని చెప్పడం. యేసుక్రీస్తు వారు కొన్నిసార్లు అయితే యోనా గూర్చిన సూచక్రియే అని కూడా చెప్పటం మనం బైబిల్లో చూడవచ్చు. ఈ మాటలన్నీ మీ ముందుంచడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి దగ్గరకు వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణను వారు చూడలేదు, యేసుక్రీస్తు వారు తగ్గింపును వారు చూడలేదు, యేసుక్రీస్తు వారు వారి కొరకే ఇబ్బంది పడుతున్నారని వారు గుర్తించలేదు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర కంటిని అబ్బురపరిచేవి, కంటిని ఆశ్చర్యపరిచేవి, మ్యాజిక్స్ వారు ఆశిస్తూ వచ్చేవారు. కనుకనే యేసుక్రీస్తు వారంటే వారికి ఆటంకంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారంటే ఈరోజు చాలామందికి ఇదే విధమైన ఆటంకం కలిగి ఉన్నారు. ఎవరు గొప్ప కార్యాలు చేస్తారు, ఎవరు ఘనకార్యాలు చేస్తారు, ఎవరు అద్భుతాలు చేస్తారు, ఎవరు ఆశ్చర్యకార్యాలు చేస్తారు, వారే దేవుడని నమ్మే ఆలోచనలు చాలామంది ఉన్నాయి. ఆలోచన విధానాలు ఈరోజు మారటం లేదు. ఆ రోజు యూదులు ఎలాగైతే ఆలోచించుచున్నారో, ఈరోజు ప్రస్తుత జనాంగం కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రోజు యూదులు ఎలాగైతే తలంచుతున్నారో, ఈరోజు ప్రస్తుతం ప్రజలందరూ కూడా అదే తలస్తున్నారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఏదో ఆశించే వస్తూ ఉన్నారు. వారు కేవలం స్వస్థపడటానికి మాత్రమే వస్తూ ఉన్నారు, కానీ ఆ స్వస్థత వారిని ఎంత మాత్రమూ రక్షణలోకి నడిపించడం లేదు. కేవలం యేసుక్రీస్తు వారి దగ్గర ఏదో ఆశించి మాత్రమే వస్తున్నారు, కానీ నిజమైన ఆత్మరక్షణ గురించి వారు రావటం లేదు. ఇలా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా వారి యొక్క జీవితంలో ఏది జరగటం లేదు. అందుకే అపొస్తలైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:5 ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఈ మనుషులందరూ పైకి భక్తి కలిగిన వారుగానే ఉంటారు, కానీ వారి లోపల శక్తి లేదు. వీరందరూ కేవలం దేవుని యొద్దకు వచ్చే విధానమంతా కూడా దేవుని గురించి కాదు, కానీ దేవుని ఇచ్చే సుఖానుభవాల గురించి. వీరందరూ దేవుణ్ణి ప్రేమించి వచ్చేవారు కారు, మనుషుల్లో చాలా మంది దేవుని ప్రేమించి వచ్చేవారు కారు, కేవలం ఆయన ఇచ్చే సుఖాలని ప్రేమించేవారు గాను మాత్రమే ఉన్నారు అని చెప్పి పౌలు అక్కడ ఉన్న తిమోతికి తెలియజేస్తున్నాడు. అందరం కూడా యూదుల వలె దేవుని కంటే ఆయన ఇచ్చే సుఖానుభవాన్ని ప్రేమించిన వారుగా ఉన్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచిద్దాం. ప్రభు యొద్దకు మనం వెళ్తున్నప్పుడు, ప్రభువును మనం నమ్ముకుంటున్నప్పుడు మనం దేని గురించి నమ్ముకుంటున్నాం, దేని గురించి మనం వెళ్తున్నాం? ఈరోజు ఎన్నో సార్లు, ఈరోజు ఎన్నో కార్యాలు, ఈరోజు ఎన్నో ఆలోచనలు, ఈరోజు ఎంతో మంది యేసయ్య దగ్గరకు రావటం వారి స్వలాభం గురించే వస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చే నిజ రక్షణ గురించి
తలంపులు వారు కలిగి ఉండటం లేదు. యూదులు అదే ఆలోచన కలిగి ఉన్నారు, ఏదైనా సూచక్రియ చేయి అప్పుడు నిన్ను దేవుడిని నమ్ముతాం, నువ్వు శిలువ నుండి దిగిరా అప్పుడు నిన్ను దేవుడిని నమ్ముతాం అని చెప్తున్నారు. కానీ నిజంగా యేసుక్రీస్తు వారు తగ్గించుకోవటం, యేసుక్రీస్తు వారు తగ్గించుకోవటమే గొప్పని వారు నమ్మటం లేదు. ఈ మాటలు వింటున్న నీవు దయచేసి యూదుని వలె ఉండొద్దు. ఏసయ్య వద్దకు వచ్చినప్పుడు మనం ప్రతిఫలాపేక్ష ఆశించకుండా, ఏసయ్య వద్దకు వచ్చినప్పుడు మన శరీర భోగభాగ్యాల కొరకే రాకుండా మన ఆత్మరక్షణ కొరకే రావటానికి ప్రయత్నం చేద్దాం. అందుగురించే యేసుక్రీస్తు వారు సిలువలో నీ కొరకై నా కొరకై ఆ బాధను అనుభవించాడు, ఆ కలవరి సిలువలో నీ కొరకై నా కొరకై ఆ వేదను అనుభవించాడు. దయచేసి ఆయనను నీకు నాకు ఎంత మాత్రమూ ఆటంకంగా ఉండకూడదని అంటే ఆయనను అర్థం చేసుకోవటం, ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా వినటం, ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మనం ఆయన చెప్పేవన్నీ కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలని ఈ విషయాన్ని బట్టి మీకు తెలివిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మీయ మాటలు వారు చదివినను, కానీ వారి జీవితం మాత్రం ఆత్మీయంగా లేకపోవటం ఎంతో విచారకరమైన విషయమని పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధనలోను మనకు తెలియబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు వారు దానినే ఖండిస్తూ వచ్చేవారు, యేసుక్రీస్తు వారు దానినే ఖండిస్తూ కొనసాగించేవారు. కనుకనే యూదులకు యేసయ్య ఆటంకంగాను, యూదులకు యేసయ్య ఆటంకంగా నిలబడినందున ఆయనను సిలువేశారు. కానీ దేవుని మహిమ ఏంటనగా ఆయన మూడో దినాన్ని తిరిగి లేచాడు. ఇలా యూదులకు ఆయన ఆటంకంగా ఉన్నాడని కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1:20-25 వచన భాగాలు చదువుకుని ఉన్నాం. అయితే ఈ 2వ భాగంలో మీకు గ్రీకుల గురించి కొన్ని విషయాలు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ కొరింథీయులకు ఈ యొక్క పత్రిక పంపటం గల ఉద్దేశాలన్నింటిలో ఒక ఉద్దేశము, ఆ రోజుల్లో సంఘం వెలుపట ఉన్న గ్రీకులు వారికి ఉన్న జ్ఞానము అదే గొప్ప, అదే ఘనత అని అనుకుంటూ భావిస్తున్న వారి యొక్క లక్షణము ఏమాత్రము కొరింథీయులో ఉన్న సంఘమునకు అంటకూడదని, అది ఎంత మాత్రము సరైనది కాదని తెలియచేస్తూ జ్ఞానం అనేది ఏమాత్రము గొప్పతనమైనది కాదని, దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉండాలని పౌలు ఈ పత్రికను రచించి ఉన్నాడు. మానవ చరిత్రలో గ్రీకులు ఎంతో పెద్ద పాత్రనే వహించి ఉన్నారు. బైబుల్ గ్రంథములో గ్రీకుల గురించి కొన్ని ప్రవచనాలు కూడా క్రీస్తు పూర్వం ఇవ్వబడి ఉన్నవి. వారి సామ్రాజ్యం ఎదగక మునిపే, వారి సామ్రాజ్యం ఎంతో ఖండాలు దాటక మునిపే బైబుల్లో వారి గురించిన మాటలు దానియేలు ప్రవచించడం మనం చూడవచ్చు. గ్రీకులకు ప్రత్యేకమైన విధానం మొదటి నుండి కొనసాగించబడుతూ ఉండేది. వారు చాలా జ్ఞానవంతులని అనేకులు సద్బోధించేవారు. నిజానికి ఫిలాసఫీ అనే మాట వారి దగ్గర నుండే వచ్చి ఉన్నది. ఫిలాసఫీ అని అంటే జ్ఞానమును ప్రేమించుట అని అర్థం. అర్థమిచ్చుచున్నది. సోఫియా అననగా జ్ఞానము, ఫిలియో అననగా ప్రేమ. కనుక జ్ఞానమును ప్రేమించు అనే యొక్క సిద్ధాంతము వారి యద్ద నుండే వచ్చింది. ఫిలాసఫీ వారి దగ్గర నుండే వచ్చిందని మనందరికీ తెలుసు. ఇలాంటి జ్ఞానమును ప్రేమించే ఈ గ్రీకులు జ్ఞానవంతంగా ఉండటం, జ్ఞానవంతంగా మాట్లాడటం, జ్ఞానవంతంగా నడవటం వారికి ఎంతో అద్భుతమైన కార్యమని, వారి జీవితాల్లో ఎంతో గొప్ప ఉన్నతమైనదని వారు భావించేవారు. కనుకనే గ్రీకుల చరిత్రలో సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, అలెగ్జాండర్ అను వీరందరూ కూడా ఎంతో ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నారు. వారి జ్ఞానవంతమైన మాటలు, వారి జ్ఞానవంతమైన సిద్ధాంతాలు, వారి జ్ఞానవంతమైన విధానాలు బట్టి గ్రీకులు ఎంతో ఉప్పొంగుతూ జీవించేవారు. ఇంకో మాటలో చెప్పాలనంటే జ్ఞానం కలిగి ఉన్నవాడు గొప్పవాడు అని అర్థం. జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడు ఘనమైన వాడు అని అర్థం. జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారి సమాజంలో ఎంతో ఉన్నతమైన వాడని అర్థం. ఇలా జ్ఞానమును బట్టి వారు ఎంతో ఉప్పొంగుతూ జీవించేవారు. మనం అపోస్తల కార్యంలో అపోస్తలైన పౌలు అక్కడున్న ఏదెన్స్ పట్టణంలో ఉన్నప్పుడు ఏదెన్స్ వారితో తర్కించుచున్న విధానం కూడా చూడవచ్చు. వారి సొంత ప్రయత్నాలతో, వారి సొంత జ్ఞానంతో దేవుణ్ణి ఏదో రకంగా కనుగొనాలని ఆలోచించుచు వివిధమైన వాటన్నిటినీ కూడా దేవునిగా ఆరాధించేవారు, వివిధమైన వాటన్నిటినీ కూడా దేవునిగా ఎంచుకునేవారు. కనుక చివరికి వారికి ఏమీ తెలియని సమయంలో తెలియబడని దేవునికి ఆరాధన అని కూడా తెలియజేశారు. అలాంటి దానిని చూచే అపోస్తలైన పౌలు, మీరు తెలియకుండా మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మీరు దేని గురించి అయితే తెలియకుండా ఉన్నారో అది తెలియచేయడానికే ప్రభువు నన్ను పంపి ఉన్నాడని చెప్పి దేవుని గురించిన విషయాలు వీటన్నిటినీ తెలియజేస్తాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. అయితే గ్రీకుల యొక్క విధానం మనం ఆలోచిస్తే ఎంతో ఉన్నతమైన వారుగా, జ్ఞానమైన వారుగా చరిత్రలో కొనసాగుతూ వచ్చేవారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన యేసయ్య, దయగల తండ్రి,
యేసయ్యా ఇంతవరకు యూదుల గురించి చెప్పిన మాటలన్నీ వీరు విని ఉన్నారు. నీవే నడిపించినందుకు వందనా చెల్లిస్తున్నా. మా ఆలోచన తలంపులు, మా ఆలోచన విధానాలు ఒకవేళ యూదుల వలె ఉన్నాయేమో, ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఉన్నాం. పరమ తండ్రి మమ్మల్ని క్షమించండి. నీ యొద్దకు వచ్చినప్పుడు నీవిచ్చే రక్షణను మేము అర్థం చేసుకోకుండా వ్యర్థమైన తలంపులతో స్వలాభాన్ని ఆశ్రయించి నీ యొద్దకు వచ్చిన వారంగా ఉన్నాం. ఈ మొదటి భాగంలో ఈ మాట ఎంతమంది అయితే విని ఉన్నారో, ఈ మొదటి భాగ సందేశంలో ఎంతమంది అయితే ఈ మాటలు విని ఉన్నారో, వారందరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారితో నీవు సదాకాలమై ఉండండి. ఈ యొక్క వాక్యము ద్వారా ఇంకనూ వారు మరిన్ని విషయాలు తెలుసుకునేటకు సహాయం దయచేయండి. నీ చిత్తానుసారంగా నడిపించుకోనమని, కరుణావాస్యాలతో నీ సహాయం దయచేయమని, నీ చిత్తమైతే రెండవ భాగం మరొక వారంలో మేము చూడటానికే సహాయం అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత పొందుకొని ఈ సిలువ మరణములను, ఈ సిలువ ధ్యానములను, ఈ సిలువ కూడిక విషయములను మేమంతా కూడా ఒక స్వలాభానికే కాకుండా మా జీవితాల్లో ఆధ్యాత్మిక మేలుకొలుపు కొరకై, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకై కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయమని, ఇక్కడ ఉన్న వారందరినీ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ నీ నామంలో ఆశీర్వదిస్తూ సమస్త మహిమా ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అను శ్రేష్ట నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాస పత్రిక గత 2 సంవత్సరాలుగా అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము. దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము, మిషనరీ అక్షరము, యవన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, విశ్వాసీ అక్షరం, ప్రశ్నకు జవాబు, బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరచుచున్నారు. కావున ఇటువంటి ఆకర్షణీయమైన ఆసక్తికరమైన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇప్పుడే 7306699966 మీ పూర్తి అడ్రస్ పంపి ఈ పత్రికను పొందగలరు. మరిన్ని వివరములకు 7306699966 కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చిరునామా బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 7306699966, మరి యొక్క నెంబర్ 9885864487. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.